గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు టాటూ ఒక ట్రెండింగ్ గా మారిపోయింది. దీంతో మన హీరోయిన్స్ కూడా పచ్చబొట్లు వేయించుకుంటున్నారు. కాకపోతే దాని పేరు ఇప్పుడు టాటూ అయిపోయింది. ఈ మోడర్న్ యుగానికి తగ్గట్టుగా మన ముద్దు కుమ్మలు తమ ఆలోచనలకు క్రియేటివిటీని జోడించి వారి వారి అభిరుచులకు అనుగుణంగా ఆకర్షణీయంగా అందమైన టాటూలను వేయించుకుంటున్నారు. విదేశాల్లో అత్యధికంగా కనిపించే ఈ టాటూ కల్చర్ మీద మన హీరోయిన్స్ లో ఎవరిపై ఎన్ని టాటూలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తొలి చిత్రం ద్వారానే తెలుగు యూత్ను ఆకట్టుకొని ఆ తర్వాత స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు చేజిక్కించుకుంటున్న రష్మిక మందన తన కుడి చేతిపై టాటూ వేయించుకుంది. ఇర్రీప్లేసబుల్ అనిపించుకున్న ఈ టాటూకి అర్థం భర్తీ చెయ్యలేరని. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని కోడలు సమంత నాగ చైతన్యతో ప్రేమ పెళ్లికి కారణమైన ఏ మాయ చేసవ సినిమాను గుర్తు చేసుకుని మెడపై వైఎంసి వేయించుకుంది. దీంతో పాటు మణికట్టు పైన మరో చోట మరో రెండు పచ్చబొట్లు వేయించుకుంది. తెలుగు తమిళ మలయాళ సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న నయనతార తన ఎడమ చేతిపై పి అని టాటూ వేయించుకుంది. గతంలో ఆమె ప్రభుదేవతో డేటింగ్ లో ఉన్న సమయంలో పి అంటే ప్రభుదేవాని అర్థం వచ్చేలా ఆ టాటూ వేయించుకుంది. ఆ తర్వాత ప్రేమ బ్రేకప్ కావడంతో పి అక్షరాన్ని కలుపుకుంటే పాజిటివిటీగా మార్చుకుంది. ఇక ఆమె సినిమా ద్వారా నగ్నంగా నటించి సంచలనం సృష్టించిన అమలాపాల్ తన కుడి కాలుపై పచ్చబొట్టు వేయించుకుంది. వృత్తం నుండి బాణం దూసుకెళ్తున్న గుర్తును వేయించుకుంది. అలాగే అమలాపాల్ వీపుపై కూడా మరో టాటూ వేయించుకుంది. ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావైపోతారంటూ కమల్ తనయ్య శృతి హాసన్ శరీరంపై ముచ్చటగా మూడు టాటూలు ఉన్నాయి. ఎడమ చేతిమే ఓ పువ్వు, చెవి వెనుక భాగంలో మ్యూజిక్ నోట్ పచ్చబొట్టు, అలాగే భుజంపై తమిళ భాషలో తన పేరును టాటూగా వేయించుకుంది. ఇక హీరోయిన్ నుండి నిర్మాతగా మారిన చార్మి చేతిపై లిమిటెడ్ ఎడిషన్ అనే ఓ టాటూ వేయించుకుంది. నా మనసు గెలిచిన అప్పుడే నన్ను పొందగలవని అర్థం వచ్చేలా స్పానిష్ లాంగ్వేజ్ లో కాలుపై మరో టాటూ వేయించుకుంది. టాలీవుడ్ లో మాజీ హీరోయిన్ సలోని తన కుడి భుజంపై భాగంలో ఓ టాటూను వేయించుకుంది. ఇక ప్రస్తుత టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ తన ఎడమ చేతి వైపు ఎదపై నీకు అనే పేరును టాటూగా వేయించుకుంది. ఇక పచ్చబొట్లు వేసిన అంటూ బాహుబలి సినిమాలో పాడిన మిల్కీ బ్యూటీ తమన్నా తన కుడి చేతి భుజంపై పచ్చబొట్టు వేయించుకుంది. బాలీవుడ్ మాజీ హీరోయిన్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత సిరోద్కర్ తన కుడి చేతిపై భర్త మహేష్ పిల్లల పేర్లు హిందీ ఇంగ్లీష్ కలగలిపిన భాషల్లో టాటూగా వేయించుకుంది. ఇక వీరితో పాటు రెజీనా, రకుల్ ప్రీత్ సింగ్, శ్రియ, లక్ష్మీ రాయ్, అనుష్క, రేమా సేన్, కాజల్ అగర్వాల్, అమీ జాక్సన్, ప్రణీత, మధుమిత, పూనమ్ కౌర్, నవనీత్ కౌర్ వీరందరూ కూడా ఆయా సినిమాల్లో పాత్రలకు అనుగుణంగా మేకప్ టాటూ వేసుకున్నారు. అవి నిజమైన టాటూలు కాదు, మేకప్ లో భాగంగా వేసుకున్న పెయింటింగ్ టాటూలు మాత్రమే. ఒకసారి ఆ సినిమాలు పూర్తయిన తర్వాత మేకప్ తో పాటు ఆ టాటూలు కూడా చెరిగిపోయాయి. పర్మనెంట్ టాటూలు వేయించుకున్న హీరోయిన్స్ మాత్రం సినిమాల్లో నటిస్తున్న సమయంలో మేకప్ తో ఆ టాటూలను కవర్ చేస్తుంటారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూసినానండి అవర్ ఛానల్.